మై ఇండియా ఛానల్కు స్వాగతం. 4 దశాబ్దాల ప్రాచీనత కలిగిన ఇంజాపూర్ బాలాజీ దేవస్థానమునందు వైకుంఠ ఏకాదశి విశేషాలు చూస్తున్నాము. దూరదూర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని సంతృప్తి చెందడం మనం గమనిస్తూ ఉన్నాము. ఈ దేవాలయం 16వ శతాబ్దం పూర్వకాలంలో శ్రీ బాలగోని వెంకయ్య శంకుస్థాపన చేసినట్లు తెలుస్తున్నది. తదనంతరం వారి మనుమడు వెంకటనరసు చౌదరి నిర్మాణ పనులు పూర్తి చేశారట. ఆ కాలంలోనే హైదరాబాదు నగరంలో చార్మినార్ నిర్మాణం జరిగింది. ఈ ఆలయం పూర్తిగా డంగుసున్నంతోట నిర్మించడం విశేషం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయంలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు, ఉపవాసాలు, జపం, ధ్యానం మొదలైనవి ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశం, తదుపరి దైవదర్శనం అనుమతిస్తారు. ఇంజాపూర్ గ్రామానికి దగ్గరలోనే ఉన్న తొర్రూరు గ్రామంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో కూడా విశేష పూజలు జరుగుతాయి. ఇంజాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ దేవస్థానం సమీపంలోనే చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం, కామాక్షి తల్లి ఆలయం కూడా ఉండటం విశేషం. బాలాజీని దర్శించుకున్న అనంతరం భక్తులు చంద్రమౌళీశ్వర స్వామిని, కామాక్షి అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. Thank you.